మా అసోసియేషన్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నరేష్ ఇప్పుడు ఏమైందో తెలియదు గాని అంతా ఒకటైపోయారు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే విందాం. మీరు మేము ఎప్పుడు ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాం, ఉంటాం కూడా భవిష్యత్తులో కూడా. సో మంచికి చెడుకి మీకు మేము కానీ మాకు మీరు కానీ ఉంటానే ఉన్నాం. చాలాసార్లు పోట్టాడుకుని ఉండొచ్చు, తిట్టుకుని ఉండొచ్చు, కొట్టుకుని ఉండొచ్చు, కానీ ఎప్పుడు మీ అవసరాలకి మేము, మా అవసరాలకి మీరు ఉంటానే ఉన్నారు. బాగా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు వచ్చినాక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ అని పెట్టుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయాలి అని అనుకున్నాం. అట్లా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం కూడా. మధ్యలో అనుకోకుండా చిన్న ఇష్యూ జరిగింది. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అది ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ కన్సర్న్, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి కరెక్ట్గానే వచ్చినాయి. ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడ ఏమి హెరాపేరీ లేదు. అక్కడ వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకు. మిగిలింది ఏదన్నా అంటే అవతల సంగతులు, అది మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకి సంబంధం లేదు. మనం ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చినాయి కాబట్టి దాని గురించి లేదు. భవిష్యత్తులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెల్దీగా పనిచేస్తుంది, చెయ్యాలి అని అనుకుంటూ. ఇది అనవసరంగా ఈ మధ్యకాలంలో మీడియాలో కొంచెం ఎక్కువ జరిగింది కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఇదంతా కలిసి మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మేమందరం కూర్చుని దాన్ని మాట్లాడి కూలంకషంగా చర్చించి ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుని చేసి మాట్లాడాము. సో యాజ్ ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ తరఫున భవిష్యత్తులో ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కలెక్టివ్ కమిటీయే చూస్తుంది, కలెక్టివ్ కమిటీయే సాల్వ్ చేస్తుంది. దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఏదన్నా ఉంటే కూడా కలెక్టివ్ కమిటీ ద్వారానే అడిగితే బెటర్. మీరు ఆ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి దాన్ని అనవసరంగా దాన్ని పెంచి చేయటం కాకుండా ఎంతకాలం మీరు కోఆపరేట్ చేశారు? ఆల్ ద టైమ్ మీ కోఆపరేషన్ లేకుండా మేము లేము. మీరు ఎప్పుడు కోఆపరేట్ చేస్తానే ఉన్నారు, ఇక భవిష్యత్తులో కూడా కోఆపరేట్ చేస్తారని తెలుస్తూ, ఇవాళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళు చేసే ఈవెంట్స్ అన్నీ వాళ్ళు మామూలు రెగ్యులర్గా చేస్తారు. ఇది చెప్తానికి మిమ్మల్ని పిలిచాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఇప్పుడు ఒక్క నిమిషం, ఏం అక్కర్లేదు, మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. జరిగింది చెప్పాము. అంటే మీరు దీన్ని ఏదో చేద్దాం అనుకుంటే చేసుకోండి. మరి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇండస్ట్రీ తరపున మాట్లాడుతున్నానని చెప్తున్నాను నేను. నా తరపున నేనే మాట్లాడుతున్నా. ఇది నా ఒక్క పర్సనల్ ఇది కాదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఏ సమస్య జరిగినా, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, ఏ అసోసియేషన్లో ఏమైనా సమస్య జరిగినా భవిష్యత్తులో మేమే మాట్లాడతాం. తెలియక జరిగిపోయింది, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిన మాట తప్పే, అది వేరే సంగతి. ఈ భవిష్యత్తులో ఎవరో పెట్టరు అని చెప్పరు, వాళ్ళు కూడా పెట్టరు, మాట్లాడరు ఎవరు, మేమే మాట్లాడతాం. అదే చెప్తానికి చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఎలా పనిచేస్తారు, పనిచేసి చూపిస్తారబ్బా ఎలా పని. మరి ఏమన్నా చేసుకున్నారు? ఇప్పుడు నేను కొట్టుకోమంటావు నువ్వు, లేదని చెప్తున్నాం కదా. ఇప్పుడు అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఫోటోలు తీసుకున్నారు లేదా మీరు? మేము ఆర్టిస్ట్ తరపునే కదా మేము మాట్లాడింది. ఏం మాట్లాడాలి మీకు? లేదని చెప్తున్నాను కదా, డౌట్స్. సరే ఇప్పుడు ఏంటి, ఏం మాట్లాడతాం? ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇది ప్రెస్ మీట్ పెట్టాము, పెట్టకూడదా? ప్రెస్ మీట్ పెట్టకూడదా? ఎవరు అవమానపరిచారు? అంతే. ఏ డౌట్స్ అక్కర్లా, ఎలా కనపడుతుంది? చక్కగా కనపడుతుంది. ఏమయ్యా, నలభై ఏళ్ళుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. 40 ఏళ్ళుగా మీ సమస్యలు నాకు చెప్పారు, నా సమస్యలు మీకు చెప్పాం, నువ్వు కూడా చెప్పావు. అవన్నీ నేను బయటకు మాట్లాడినా, ఇక్కడ మనకి లోపల జరిగే జరుగుతూ ఉంటాయి. జరిగిన దాని గురించి మళ్ళీ అల్లరి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమి మీ మేనేజ్మెంట్ మాతో మాట్లాడింది, మీరు మాతో మాట్లాడింది, లేకపోతే మేము మీతో మాట్లాడింది, ఇవన్నీ మనం బయటకు అరుస్తుందామా? అవసరం లేదు కదా. సో ఇవన్నిటి వదిలేద్దాం. మనం ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామన్నాను నేను. అంటే ఐ విల్ రియట్రేట్ వాట్ ఈస్ బీన్ సెడ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్,
ఫిలిం చేంబర్, తెలుగు ఫిలిం కౌన్సిల్ అండ్ అదర్ బాడీస్ ఆర్ దేర్. ప్రతిసారి వెన్ సంథింగ్ కమ్స్ విదిన్ అస్ దేర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ మేడ్ అండ్ దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. దాని గురించి వీ డిసైడెడ్ వీల్ ఫామ్ అ కలెక్టివ్ బాడీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కలెక్టివ్ బాడీ ఫామ్ చేసుకొని దాంట్లో ఈ అసోసియేషన్స్లో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అసోసియేషన్స్లో వాళ్ళందరం కలిపి ఒక బాడీ ఫామ్ చేసి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఇష్యూ విదిన్ అవర్ ఆర్గనైజేషన్స్ ఫస్ట్ లెట్ అస్ అడ్రస్ ఇట్ విదిన్ అవర్ సెల్వ్స్. Yes, only the spokesperson, yes, because the members will continuously be changing. Do last time, Kiran was the president of the chamber. Now the president of the chamber will move and some other president will come in. Like that, different bodies will have different people, their presidents, their secretaries, they will be there, and also some elders of the industry will be rotating. So that whoever can spend time, whoever has a balance, will continue to see that all the problems are sorted out. That is the whole, that is the background of everything. On this issue, because this came out, idigoda, like inda Bharadwaj gar cheppinattu, it should not have gone out, but it has gone out. It's all things of the past. Daniki, we had a andaram kalisi, we met with the movie artists, matladukoni, we went into all the details. Movie Artists Association ki raavalsin dabbulu vachesinayi. There is no financial irregularity as far as the movie artists associations, whatever agreement they have signed for, has happened, and that money is completely with us. There is no doubt about it. Next event advance kuda undi. So financially as there is an agreement signed. Beyond the agreement, there will be lot of presumptions and assumptions. Those are not within the industry. They are third party event managers. So what happened amongst the event managers, we are not there to sit and sort out. Those things will be sorted out, and how they have to be handled, they'll be handled at a future point of time. But that has dani valla movie artists association ki evidhamaina loss raledu. So that is that issue is sorted out. So that is what we want to comment it. Idi let నరేష్ గారు అండ్ శివాజీ గారు, యూ మెన్షన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్. పాత్రకేశ్వర్ గారు నమస్కారం. ప్రపంచంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మెడికల్ ఇండస్ట్రీ కానీ, ద లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. మూవీ ఇండస్ట్రీ ప్రధానంగా గ్లామర్కి, పబ్లిక్కి డైరెక్ట్గా కనెక్ట్ అయింది. ఇట్స్ హ్యూజ్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. ఇందులో కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు, కొన్ని బెటర్మెంట్స్ చూస్తుంటాం. సాధారణంగా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ రావడం, ఇవన్నీ కూడా మానవ సహజం. సంస్థ అంటే మనుషులు కలిసి పనిచేసేది. కాబట్టి అటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు టిఎఫ్ఐ కలెక్టివ్ కమిటీ అనేది అందరూ ఆథరైజ్ చేసి పెద్దలుగా నిలబెట్టి వాళ్ళకి అన్ని వివరించి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని బెటర్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ బై అండ్ లార్జ్గా వెళ్ళడానికి ఈ టిఎఫ్ఐ కమిటీ ఫామ్ అయింది. కలుసుకోవడం జరిగింది, చర్చించుకోవడం జరిగింది. దానికి పెద్దలు క్లియర్గా ఒక సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్గా నేను చెప్తూ జనరల్ సెక్రటరీ చెప్తున్నాను, గతం గతః రానున్న రోజుల్లో సిల్వర్ జూబ్లీ అనేది రామారావు గారు, నాగేశ్వర గారు ఫోటోలు పెట్టుకొని ఇవాళ ఫౌండర్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు దానికి ఉన్నారు, చీఫ్ అడ్వైజర్గా సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సిల్వర్ జూబ్లీని సక్సెస్ చేయడం ప్రధానమైనటువంటి మా ప్రయత్నం, సక్సెస్ చేస్తాం. కాబట్టి రానున్న రోజుల్లో రేపు మహేష్ బాబు కార్యక్రమం ఉంది, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, వీటికి కూడా పెద్దలు పూర్తిగా సహకరించి ఏమన్నా ఎవరికైనా అనుమానాలు ఉంటే నిర్వర్తించి ఈ కార్యక్రమాలని సక్సెస్ చేస్తాం అని చెప్పి మా పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పి పెద్దలు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సహకారం నెక్స్ట్ కార్యక్రమం సక్సెస్ చేయడానికి వారందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. దానికి నెక్స్ట్ కార్యక్రమం మహేష్ బాబు కార్యక్రమం కూడా సక్సెస్ చేయడానికి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరించడం జరిగింది. రెండోది, అక్కడ ఫిలిం స్టార్ ఈవెంట్స్ ఎవరైతే చేశారో వాళ్ళకి
పెద్దలందరూ కూడా చిరంజీవి గారు కూడా మంచి కితాబు ఇవ్వడం జరిగింది, బాగా చేశారు. రానున్న రోజుల్లో ఇంకొక మా కార్యక్రమం కూడా మంచిగా బాగా చేయండి అని చెప్పడం జరిగింది. రెండో దానికి అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఫర్దర్గా ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్ళడానికి 100% మేము సక్సెస్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. నేను 1వ తారీఖు నుంచి ఆఫీసు జనరల్ సెక్రటరీగా పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ ఫారెన్ టూర్స్ కూడా బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి స్పష్టంగా వెళుతుంది, ఇంతనే చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం. ఇప్పుడు అందరం కలిసి ఉన్నామన్నాక మళ్ళీ ఆరోపించుకోమంటున్నారంటే కరెక్ట్ కాదు కదా. జరిగేది. ఒక్క నిమిషం. మీరు వెళ్ళింది కాబట్టి వాళ్ళందరం కలిసి కూర్చుంటున్నాం కదా. కలిసి కూర్చున్నామంటే ఏమి లేదండి, అయిపోయినాయి ఆరోపణలు, ఏరోపణలు, ప్రత్యారోపణలు అన్నీ అయిపోయినాయి. ఆరోపణలు ప్రత్యారోపణలు అయిపోయినాయి. ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు పని చేసుకోవాలి. మీడియాని బ్లేమ్ చేయట్లేదే, మీడియాని ఎవరు బ్లేమ్ చేస్తున్నారు? వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడీ హియర్. ఇప్పుడు అదే కదా, మేమే కదా ఫైన్ ఫ్యాక్ట్, మేము కమిటీ కదా, మేమన్న మనుషులు కదా. ఇటీ అదే చెప్పాం కదమ్మా, చెప్పాం కదా అగ్రిమెంట్ ప్రకారం జరిగింది కదా. సార్ మీరు ఇవన్నీ కాదు సార్, ఫస్ట్ మూవీ ఆర్టిస్ట్ కోసం ఫండ్ రేజ్ చేయడానికి వెళ్ళారు. మీరు వినాలి కదా సార్, అయిపోయింది సార్. ఇప్పుడు మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. దేర్ క్యాన్ బి మిస్అండర్స్టాండింగ్స్, దేర్ క్యాన్ బి మిస్కాన్సెప్షన్స్. అన్నీ అయిపోయిన తర్వాత అంతా కూర్చుని మేము కూడా కూర్చున్నాం, అన్నీ చూసాం యాజ్ పర్ అగ్రిమెంట్. ఎక్కడ ఎటువంటి ఇది జరగలేదు. క్లియర్గా మూవీ ఆర్టిస్ట్ రావాల్సిన ఫండ్స్ మూవీ ఆర్టిస్ట్కి వచ్చినాయి. దానికి క్లియర్గా కూర్చుని ఆయనకి ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే అది తేల్చుకుని క్లియర్ చేసుకున్నారు. దానికి మళ్ళీ మీరు ఊరికినే అది చెప్పండి ఇది చెప్పండి అంటే ఎంతవరకు సభ మీరే ఆలోచించండి. ఏండి నోనో, ఆల్ దోస్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ అండి. అందుకు చెప్తున్నాం కదా. కాదు సార్, మేము చూసాం క్లియర్గా, మాకేమి దాంట్లో దాయాల్సిన అవసరం మాకేమి లేదు. ఏదైనా ఉన్నా మీకు చెబుతాం, మీకు దాయాల్సిన అవసరమే ఉంటే మీరు దాయాల్సిన అవసరం మీకు ఉంది. ఒక ఫిలిం ఫ్రెటర్నిటీగా అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ దాయాల్సిన అవసరం లేదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. దేర్ ఆర్ సమ్ మిస్అండర్స్టాండింగ్ కొన్ని ఇవి ఉన్నాయి అనుకున్నారు. ఆల్ దోస్ హ్యావ్ బీన్ క్లియర్. కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కదా ఇప్పుడు. సో ఊరికనే దాన్ని మనం ఇంకా లాగి అదండి ఇదండి అంటే మేము చెప్పగలిగింది కూడా ఏమి లేదు. దీన్ని దయచేసి మీరు దీన్ని ఇక్కడికి ముగించి లెట్ దమ్ వర్క్ హార్మోనియస్లీ ఫర్ ద గుడ్ ఆఫ్ ద మూవీ ఇండస్ట్రీ, ఫర్ ద గుడ్ ఆఫ్ ద మా, లెట్ అస్ ఆల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి. పాత్రిక మిత్రులందరికీ నమస్కారం. T5CC నిర్ణయమే నాది కానీ మా జనరల్ సెక్రటరీ గారి నిర్ణయం. ఎందుకంటే మా నరేష్ గారు అన్నట్టు చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఆయన ఎలిగేషన్ చేశారు, మొత్తం ఫైల్స్ అన్నీ తీసుకెళ్ళి పెద్దల చేతిలో పెట్టారు. ఈ పెద్దలు ఎవరు? నరేష్ గారికి నాకు చుట్టాలు కాదు. వీళ్ళంతా లాస్ట్ 1 వీక్ నుంచి మొత్తం అంతా చూసి దీంట్లో ఏం జరగలేదని చెప్పారు. సంతోషంగా ఉంది. ఇక నుంచి ముందు మహేష్ బాబు గారి ప్రోగ్రామ్ కానీ, ప్రభాస్ గారి ప్రోగ్రామ్ కానీ అందరం కలిసి కట్టుగా చేసుకుంటే మాకు కావాల్సిందంటే పేదలకు సహాయం చేయటం, మూవీ ఆర్టిస్ట్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే అట్లా కాదు, కాదు టాపిక్ కాదమ్మా. మా మూవీ ఆర్ట్ అసోసియేషన్కి ఒక మంచి బిల్డింగ్ కట్టుకుందామని అనుకున్నారు అప్పటి నుంచి అనుకుంటున్నారు. కరెక్ట్. ఇప్పుడు కొంచెం పెద్దది కడదాం అనుకున్నారు. ఇప్పుడు కొంచెం స్థలం తీసుకుని 10 కోట్లు చేసుకుని కడదాం అనుకుంటున్నారు. కడతారు మా అందరు సపోర్ట్. సి ఇప్పుడు ఇండస్ట్రీ డబ్బు ఉన్న ఇండస్ట్రీయా, డబ్బు లేని ఇండస్ట్రీయా? నాకు తెలియదు, అడుగుతుంది. మీకు తెలుసు కదా అన్నీ. ఇజ్ ఇట్ ఎ రిచ్ ఇండస్ట్రీ ఆర్ పువర్ ఇండస్ట్రీ? నో, యువర్ మిస్డ్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ? యూ నో ద సైజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అండ్ సైజ్ ఆఫ్ ద టెలివిజన్ ఇండస్ట్రీ? విచ్ ఇస్ బిగర్? That itself shows how much knowledge you have about the size of the industry. One Telugu channel is... Kadamma, you don't even know numbers. The... Yes. South... Kadamma... ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.